Hi friends, welcome back to our channel. Today's video is ante chinna video andi cooking video. Nenu eppudu cheyaledu just iroju cheddam anukuntunnanu. Video laku velle mundu mana channel evarina kotta vallu chustunte matram tappakunda subscribe cheskondi, pakkane unna ganta symbol lo kandi like cheyandi, share cheyandi. Video ela undo comment section lo cheppandi. Okay na? Ikkadaithe nenu em cheyalanukuntunnanu ante chupisthanu. Bellam andi. Bellam to I pallil disconi Ivi Untal untai gada palli untlu avu cheddam anukuntunnanu but nenaithe eppudu cheyaledu first time try chestunnanu but baga ravalani korukondi okay na first aithe ikkadaithe stove iligichukoni chudandi ee pallil anedi baga veinchukovalandi ఈ మధ్య పిల్లలకి స్నాక్స్ కావాలని అడుగుతున్నారండి సో రోజు ఫ్రూట్స్ తినేదానికి వాళ్ళకు బోర్ కొడుతుందంట సో అందుకోసమని ఆలోచన చేశాను ఈ రోజు నేను హెల్తీ స్నాక్ ఏదైనా ఉంది అని ఆలోచిస్తే ఇది కూడా హెల్తీనే ఇంకొకసారి ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇది పర్ఫెక్ట్ గా నాకు బాగా వచ్చింది అంటే ఇంకోసారి And dry fruits చేస్తాను ప్లస్ సీడ్స్ చేస్తానండి అంటే లైక్ అవిసి గింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు విత్తనాలు నువ్వులు ఇలాంటివన్నీ సీడ్స్ తెచ్చి వాటితో చేయాలి అనుకుంటున్నాను ఫస్ట్ ఇది చేయడం కదా ఒకసారి ట్రై చేద్దాము నేనైతే చేయలేదండి ఫస్ట్ ట్రై చేసి ఎలా వస్తుందో సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అయితే నాకు తెలియదు ట్రై మాత్రం చేస్తాను నేను ఆల్ ది బెస్ట్ చెప్పండి ఓకే నా పల్లీలు అయితే వేగుతూ ఉన్నాయండి ఏంది బాను చెప్తాను నాకు చెప్పవా ఇందాక మా బాను ఏదో ప్రోటీన్ గురించి చెప్తున్నాడండి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తే వెళ్ళిపోయాడు ఎందుకు చెప్పలేదురా అంటే దాని లేదని నాకు తెలిసింది చెప్తాను బై మిస్టేక్ ఏదైనా తప్పు చెప్పేస్తే మీ సబ్స్క్రైబర్స్ అది కాదు అంటారు కదా అందుకనే నేను చెప్పను మీ సబ్స్క్రైబర్స్ అన్నాడండి మీకు తెలిసినంత వరకు చెప్పురా అంటే చెప్పకుండా వెళ్ళిపోయారు అనమాట చూసారా పల్లీలు అయితే ఇక్కడ ఈ విధంగా వేయించుకున్నాను ఇప్పుడు ఇవి ఆరబెట్టుకోవాలి ఇవి ఆరేలోపు మనం పాకం చేసుకుందాం ఓకేనా తెలీదు బట్ జస్ట్ ట్రై చేస్తాను నేను అందాజుగా వేసేస్తానండి నేను ఎంత అంత నేను క్వాంటిటీ చెప్పలేదు ఇది సక్సెస్ అయితే మళ్ళీ క్వాంటిటీ కరెక్ట్గా చెప్తాను సక్సెస్ కాకపోతే సక్సెస్ కాలేదండి అని చెప్పేస్తాను ఓకేనా సరిపోతుందన్నాను వెళ్ళము ఇంకొద్దిగా ఇంకొద్దిగా వెళ్ళ జూలీ వదిలిపడ చాలానైనా వెళ్ళము చాలులేమ్మా ఆ కొలాయి నీళ్ళు గారుతున్నాయి చూడు ఆపు నేను ఆపేలా నీళ్ళు పోవాలండి కరిగేలోకి నేను ఇంకో పని చేయాలనుకుంటున్నాను ఏంటంటే బాగా వాసన వస్తుంది కదా ఈ తెల్లగడ్డ తీసుకొని ఈ విధంగా అందులో మొత్తం వేయకు అందులో వేయరా తెల్లగడ్డ తినే వాళ్ళకి తెల్లగడ్డ తినే వాళ్ళకి చూసారా ఈ తెల్లగడ్డ మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వేరుశనగకాయలు వేసేవాడండి అప్పుడు మేము పచ్చి శనగ చెట్లు పీకి కాల్చేవాళ్ళం అనమాట కాలిస్తే అక్కడికి తెల్లగడ్డలు చేను దగ్గరికి తెల్లగడ్డలు ఉప్పు ఎత్తుకొని పోయేవాళ్ళు ఈ తెల్లగడ్డ ఇలా తీసుకొని ఈ శనగ వేరుశనగ గింజలు ఇలా పెట్టుకొని ఒక ఉప్పురై
చూసారా ఉప్పు ఇది కల్లుప్పు ఇలా పెట్టుకొని ఇలా వేసుకో. సూపర్ గా ఉండేదండి, అసలు చాలా బాగుంటుంది. స్వీట్ కొంతమందికి పట్టదు, నాకు బాగా పడుతుంది. నీకు పడుతుందిలే కానీ బెల్లం తింటే చక్కెర తింటే కొంతమందికి దగ్గు అలా వస్తుంది. మా పెద్దోడికి నాకు చెప్తున్నాను, అందుకే గుర్తొచ్చి మీకు కూడా చెప్తాను. సౌండ్ చేస్తున్నాను పొంగదులే, పొట్ట అంతా తీసేసుకోవాలి. ఇలా పెద్ద బయట ఈ పొట్టంతా తీసేసుకొని పెట్టుకోవాలి. చెప్తే విన్నావు? వినలేదు వినలేదు వినలేదు. నిజం నిజం. ఫస్ట్ టైం కదా నేను చేస్తాను ఇది. బాగా ఆడ చూసింటాడు మా చేసేది, అందుకే చెప్తున్నాడు పొంగిపోతుందని. ఉండు ఆఫ్ చేస్తున్నాను. ఉండు ఇదంతా పులు నీట్గా చెప్తాను. దాడి కింద పడింది నువ్వు తిని. ఇదంతా కారుస్తాను వచ్చున్నాడా నువ్వు? ఇది ఒకవేళ బాగా వచ్చింది అనుకో, ఎవరు ఎక్కువ తింటారు? నువ్వే ఎక్కువ తింటావా? తక్కువ తింటారు? బ్రోయిన్లా అంటే బావా అనే ప్రేమ ఎంత మధురంలో చెప్తానులా. వాడు అవి గుర్తొచ్చే అవునరా? నీ బ్రోయిన్ లేవు టైం అవుతుంది. బ్రో 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 పక్కన కొంచెం పలుకులు పలుకులుగా చేసేసుకుంటున్నానండి, మరీ గింజలుగా లేకుండా. ఎందుకంటే తినడానికి బాగుంటాయని. మళ్ళీ స్టవ్ ఆన్ చేసాం, పొంగుతుంది. ఓకే ఇప్పుడు వేసేస్తావా? వేసేస్తాను. నేను మొదటిగా ఇది పట్టుకొచ్చున్నాడు, చాటు పట్టుకో. తీస్తున్నాము. నువ్వు కింద పడేస్తాను చిన్నడు. అది దూరం ఎక్కువ ఉంది. ఉండు ఈ పక్క స్టవ్ పైన పెట్టుకుంటా నేను. ఫస్ట్ టైం ట్రై చేస్తాను, ఎలా వచ్చినా అడ్జస్ట్ చేసుకోండి. తినేది మనమ్మా, చూసేదానికి వాళ్ళకు కూడా నచ్చాలి కదా. ఓహో మీకు చెప్పాలి నా అడ్జస్ట్ చేసుకోండి అని. ఓకే మీరే అడ్జస్ట్ చేసుకోండి. ఎలా ఉంది? దీన్ని బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఫస్ట్ బెల్లం ఎక్కువ వేసినానని నేను అనుకుంటున్నాను కదా. ఎక్కువ వేసినా కదా ప్రసాద్, లేదు బెల్లం ఎక్కువే అనుకుంటున్నా. మీరు కొంచెం బెల్లం తగ్గించుకోండి, నేనైతే ఇక్కడ బెల్లం ఎక్కువ వేస్తున్నాను అనుకుంటున్నాను. లేదమ్మా అది గడ్డ గట్టి పోయే కొద్దీ తక్కువ అయిపోతుంది. మా పైంది ఎత్తు, మా కిందది ఎత్తి ఎత్తి వేస్తున్నాం. ఎక్కడ పోయింది? దర తెల్లగా ఉండేవంత ఒక 2 గంటలు అంతే అట్టాను. కాంచానండి నేను ఒక్క రోజు అలాంట బాగా చెప్తాను. చాలు
ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను చెక్కల్లాగా చేద్దాం అనుకుంటున్నాను, అంటే బాక్స్ బాక్సుల టైప్లో. పెద్ద పెద్దవైనాయా కంపెనీస్? వెడల్పుగా ఎక్కువ స్టవ్ ఆపి ఇది గడ్డ కట్టిన తర్వాత గోదుగుతాం. అంటే నువ్వు ఇప్పుడే గోదేద్దామన్నావా? ఇప్పుడు వేస్తే పోతుంది. ఇదైతే వేసాము. ఆఫ్టర్ 15 మినిట్స్ ఏమో మళ్ళీ తర్వాత కోస్తే వస్తుందో రాదో గట్టిగా అయిపోతుంది అనే డౌట్ వచ్చింది నాకు. సో కోసి పెడతాం ఫస్ట్. అది క్రాస్కి వెళ్తుందిమా, అది ఇప్పుడు రాదుమా, మళ్ళీ కొద్ది కొద్ది మెత్తగా ఉన్నప్పుడే అన్నాల. సరే ఎట్టు ఇప్పుడు వదిలే అంతే. రెండు నిమిషాలు అయితే అయిందండి ఇదేసి. అది 2 నిమిషాల తర్వాత కట్ చేస్తానన్నమాట. మళ్ళీ గట్టిగా అయిపోతే కట్ చేయడం వీలు పడదేమో అని డౌట్ వచ్చి ముందు జాగ్రత్త నిజమే, ముందు జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. అయినా సైడ్లో కొంచెం ఆరిపోయింది. కొంచెం పెద్దగా చేయలా? వద్దు, చిన్నవే ఉన్నాయి, ఎక్కువ తినచ్చు. పెద్దవైతే ఒకటే సరే. చూసారా ఈ విధంగా కట్ చేసుకోండి తొందరగానే. నేను కొంచెం లేట్ చేసినానేమో, సైడ్లో కొంచెం లేట్ అనే అనుకుంటున్నాను. మళ్ళీ రాకపోతే కష్టము. అది ఫస్ట్ టైం కదా, అంత టోటల్ అయిన తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను సక్సెస్ అయిందనే అనుకుంటున్నాను నేను. నేనైతే ఇప్పుడు బట్ ఎంతవరకు సక్సెస్సో ఎంతవరకు ఫెయిలో నాకైతే తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయిందేనా? ఒక మాదిరిగా అయింది అంతే కదా. 15 మినిట్స్ ఆఫ్టర్ ఒక 15 నిమిషాలు పడుతుందండి దారేదానికి, ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకేనా? ఒకవేళ ఇదంతా క్లోజ్ అయిన తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను. ఈ విధంగా కోసుకున్నాను. ఓకే, ఫైనలీ ఇలా అయితే వచ్చాయండి. ఉండలు చేసాము, బెల్లం అయితే చాలా ఎక్కువ వేసినానని నాకు అర్థమైంది. చాలా తగ్గించి ఉండాలి, నెక్స్ట్ టైం జాగ్రత్తగా చేస్తాను. బాగానే ఉన్నాయి. బయట ఉండలాగానే అనిపిస్తున్నాయి. నెయ్యి ఉంది కాబట్టి నూనె పోయాల, టేస్టీగా కూడా ఉన్నాయి. కాకపోతే కొద్దిగా బెల్లం ఎక్కువ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతే అండి వీడియో. ఇదైతే చాలా బాగా వచ్చింది, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు, నాకు తిన్నారు, నేను కూడా తిన్నాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బై.